దీనమ్మ జీవితం ఒక్కడు ఛాన్స్ ఇస్తలేడు, దూరిపోదామంటే అస్సలే ఛాన్స్. ఎట్లనైనా వేసి ఏదో ఒకటి చేసి బతుకుదామన్నా కూడా ఛాన్సెస్ లేకపోయా. ఎవరు నువ్వు? ఇంత తెల్లగా ఉన్నావు, సేమ్ మా సన్ని లెక్కనే ఉన్నావు. ఎవరు అనుకుంటున్నావా నేను దయ్యాన్ని? మమ్మీ దయ్యం వచ్చిందే, డాడీ దయ్యం వచ్చిందే. లేకపోతే నీకు దండేసి దండం పెట్టి దయ్యం వచ్చిందని భయపడన్నా. ఏయ్ ఏంది, దయ్యం అంట భయపడవా? నేను నా పెళ్ళానికే భయపడా, నేను నీకెందుకు భయపడతా చెప్పు. ఏంది ఈ అవులే కొంచెమన్నా భయపడతారు నన్ను చూసి? ఎందుకురా, అసలు మీ మనసుకు దయ్యాలంటే భయమే లేదు. నా ఇంట్లోనే ఉంది నా పిల్లం అనే దయ్యం, అదే పెద్ద దయ్యం, రోజు నా చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు దయ్యం అంటే భయపడవు అంటావు, ఏంది చెప్పు. అవు కానీ బా సన్నీ ఎవరు? నీ లెక్కనే తెల్లగా ఉంటుంది. సన్నీ అంటే ఎవరా? సన్నీ లియోన్. వామ్మో, దయ్యాలకు కూడా ఆకలి ఎక్కువనే. సన్నీ చూసినావా, నీకు దయ్యాలు కూడా పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. అరే ఎందుకు తాగుతున్నావు, అసలు నీ బాధ ఏంటి? ఒక ఫ్రెండ్ దయ్యం అనుకుంటా చెప్పచ్చు నాకు. ఏముంది చెప్పు, నేను ఒక సినిమాకి స్టోరీ రాసిన, ప్రొడ్యూసర్ అందరు ఓకే అన్నారు, కానీ హీరో దొరకడం లేదు ఆ స్టోరీకి, అందుకే దిగులుగా ఉన్నా. అవు కానీ ఆ సినిమా స్టోరీ ఏందో, నీ బాధ ఏందో ఒకసారి చెప్పు. అటు చూడు, ఓపెన్ చేస్తే. ఏంట్రా, ఏం ఓపెన్ చేసుర్రా నాయన? చీ దీనమ్మ జీవితం, దయ్యాలు కూడా సినిమాలు చూసి పాడైపోతానే. నీ అమ్మ అది కాదు, ఓపెన్ అంటే సీన్ ఓపెన్ చేస్తా అన్నట్టు. ఓ అదా, నేను ఇంకేదో అనుకున్నా. అనగ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 న
ఆడోళ్ళు ఒకళ్ళు మగోళ్ళు, ఫైట్ అవుతుంది, లాస్ట్ గెలుచుకుంటారు, అయిపోతుంది ద ఎండ్. అమ్మ సినిమా స్టోరీ సూపర్ ఉందిరా, ఇక నేను నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా, సూపర్ ఉందిరా స్టోరీ. అవు కానీ సినిమా పేరు ఏం పేరు, అసలు సినిమా టైటిల్ ఏందో నాకు చెప్పలేదు. అదే అదే నీకు తెలుసు, అదే అదే నీకు తెలుసు అంటారు, ఏంది అసలు అది పేరేంటి? అదే అంటే ఏంటనుకున్నావు, సినిమా పేరే అది, అర్థమవుతుందా? అవు కానీ నీకు డ్యాన్స్ వచ్చా? డ్యాన్స్ రాకపోతే మళ్ళీ కష్టమవుతుంది. చూడు నాకు వస్తుంది డ్యాన్స్, ఎలా చేస్తాను మనుషుల కంటే చాలా బాగా చేస్తా. బావగారు వచ్చేది వేళ మరి బండ్లకు తెచ్చేది వేళ, బావగారు వచ్చేది వేళ బంతి పూలు తెచ్చేది వేళ. నువ్వేనా అచ్చం దుర్గారావు లాగే చేశావు? సంపూర్ణేష్ బాబు కన్నా ఎక్కువ వేయలే, ఫైవ్ స్టార్ బాబు కన్నా తక్కువ వేయలే. కమ్మింగ్ అప్ ద నెక్స్ట్. అవు కానీ సంపూర్ణేష్ బాబు ఇన్న, ఈ ఫైవ్ స్టార్ బాబు ఎవడు కొత్తగా? అది నేనే, ద ఫైవ్ స్టార్ బాబు. నా రేంజ్కి హీరోయిన్ అయితే మరి సూపర్గా ఉండాలి, మామూలుగా ఉండకూడదు. ఏంటి అర్థమవుతుందా? నీ రేంజ్కా? నీ రేంజ్కి దొరకడం అంటే చాలా కష్టం, ట్రై చేస్తా. వేచి ఆలోచిస్తున్నా. బంజారా హిల్స్లో బంజారా హిల్స్ ప్రశాంత్ టిక్ టాక్ ఫేమస్ స్టార్, లేడీ గేటప్ సూపర్గా ఉంటాడు, మీకు హైలైట్ సెట్ అవుతాడు. చాలరా నాకు ఈ మాట అన్నావు, నాతోని సినిమా చేస్తా అన్నావు, చాలు స్టోరీ బాగా ఉంది, హీరోయిన్ బాగా ఉంది, ఓకే. కానీ నీకు చాలా రుణపడి ఉన్నారా? రుణం బీణం పెద్ద మాటలు ఎందుకు, కానీ చిన్న సహాయం చేయి. బ్యాంకులో 100,000 రూపాయలు ఉన్నాయి, అయితే మాఫీ చేసి పెట్టి చాలు. సరేరా మరి, మరి నేను వెళ్ళొస్తా, షూటింగ్ ఎప్పుడో చెప్పు నాకు, ఓకేనా? సరే మరి నీకు మళ్ళీ ఫోన్ చేస్తా షూటింగ్ రోజు.
ఓకేనా, కలుద్దాం మరి. రైట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ దయటికి ముచ్చట్లు. ఫ్రెండ్స్ గట్టిండు నా గంటనైతే గట్టి గొట్టుల్లి.